Hi friends, welcome back to our channel. ఈ వీడియోలో పిల్లలతో ఇంగ్లీష్లో మాట్లాడే కొన్ని యూస్ఫుల్ సెంటెన్సెస్ గురించి నేర్చుకుందాం. పిల్లలతో ఇంగ్లీష్లో మాట్లాడడం వల్ల వాళ్ళ యొక్క స్పీకింగ్ స్కిల్స్ని ఎన్హాన్స్ చేయవచ్చు. దాంతోపాటుగా మీ యొక్క స్పీకింగ్ స్కిల్స్ని కూడా ఇంప్రూవ్ చేయవచ్చు. చిన్న చిన్న టూ వర్డ్ సెంటెన్సెస్ ఎవరైనా చక్కగా మాట్లాడవచ్చు. దిస్ వీడియో ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్స్. You watch this video until the end. Let's start the topic. First one, melkonuta. Melkonuta, wake up. Good morning, nidra melko sweetie. Good morning, wake up sweetie. Good morning, wake up sweetie. Next, paiki lechuta. Get up, get up. ఎప్పుడైనా నిద్ర నుంచి లేచేటప్పుడు వేకప్ అని మాట్లాడాలి. కూర్చొని లేచేటప్పుడు గెట్ అప్ అని మాట్లాడాలి. నెక్స్ట్, బ్రష్ యువర్ టీత్. పళ్ళు తోముకో. బ్రష్ యువర్ టీత్, స్నానం చేయి. టేక్ ఏ బాత్ ఆర్ టేక్ ఏ షవర్. నెక్స్ట్, బట్టలు వేసుకో. వేర్ క్లోత్స్. నెక్స్ట్, తలదువ్వుకో. కోంబ్ యువర్ హెయిర్. నెక్స్ట్, చదువుకో. డూ స్టడీస్. వెళ్ళి ఆడుకో. గో అండ్ ప్లే. టీవీ చూడు. వాచ్ టీవీ. ఆపే. స్విచ్ ఆఫ్ టీవీ. ఏడుపు ఆపు. స్టాప్ క్రయింగ్. అక్కడికి వెళ్ళు గో దేర్. పిక్ దిస్ అప్. వస్తువు కింద పడిన దాన్ని పైకి తీయడం. పిక్ ద పెన్సిల్ అప్. పెన్సిల్ని పైకి తీయి. నెక్స్ట్, పోట్లాడకండి. పిల్లలున్న ప్రతి ఇంట్లో కామన్గా యూజ్ చేసే సెంటెన్స్, పోట్లాడకండి. డోంట్ ఫైట్. అన్నం తిను. ఈట్ ఫుడ్. మాట్లాడవద్దు. డోంట్ స్పీక్ ఆర్ డోంట్ టాక్. పాలు తాగు. డ్రింక్ మిల్క్. రుచి చూడు. టేస్ట్ ఇట్. కోపగించవద్దు. డోంట్ బీ యాంగ్రీ. నా వైపు చూడు. లుక్ ఎట్ మీ. బీ హ్యాపీ. సంతోషంగా ఉండు. బీ హ్యాపీ. కదలవద్దు. డోంట్ మూవ్. అరవకండి. డోంట్ షౌట్. టేక్ ఇట్. నాకు ఇవ్వు గివ్ మీ. ఇక్కడ చూడు లుక్ హియర్. నెక్స్ట్, ఇది కావాలా. యు వాంట్ దిస్ వన్. నెక్స్ట్, అది. దట్ వన్. వస్తువు దూరంగా ఉన్నప్పుడు దట్ అని చెప్పాలి. దట్ వన్, అది కావాలా. యు వాంట్ దట్ వన్. ఇప్పుడే. రైట్ నౌ. ఇప్పుడే నాకు ఆన్సర్ చెప్పు. ఆన్సర్ ద క్వశ్చన్ రైట్ నౌ. నా మాట వినండి లిజన్ టు మీ. ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.